ఆంధ్రప్రదేశ్లో ఆలోచన లేకుండా ఆదేశంతో రెచ్చిపోయే నాయకుడుల్లో ప్రథమ స్థానంలో మొదటి స్థానంలో నిలబడి ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్పై బొత్స సత్యనారాయణ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి డెడ్లైన్ ఇవ్వటం ఏంటి, 7 రోజులు కాదు 7 గంటలు పెట్టుకోమనండి డెడ్లైన్, ముందు కేంద్రంకి వెళ్ళి అడగమనండి ప్రత్యేక హోదా విషయంపై, స్టీల్ ప్లాంట్ను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు అనేది కేంద్రంను నిలదీయమనండి, ఇక్కడ మాట్లాడడం కాదు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి మాట్లాడతాడో తెలియకపోవడం నిజంగా మాకు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. పవన్ ఎప్పుడొస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఆవేశంతో రగిలిపోయి ఆగమాగం చేస్తాడు, తీరా చూస్తే ఏమీ ఉండదు అంటూ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికిగాను స్పందించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణపై. బొత్స గారు, ముఖ్యమంత్రి కావాల్సిన బొత్స మంత్రిగా మిగిలిపోయాడు, ఆయనకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా పవన్కు మతి స్థితి ఏదైనా ఉందా అంటే నిజంగా లేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అసలు 10 ఏళ్ల నుంచి రాజకీయంలో నడుస్తున్నాడు, ఇప్పటికీ స్థిరత్వం లేదు. ఎవరి వైపున నిలబడతాడో ఏం మాట్లాడతాడో బహుశా ఆయనకే తెలియదు. ఇన్నేళ్ళు గడిచినా ఎంతవరకు 10 ఏళ్లలో ఒక్కొక్కరు పార్టీని సైతం రాజకీయంలో అధికారంలోకి వచ్చారు, కానీ 10 ఏళ్లలో కనీసం ప్రతిపక్షంగా కూడా నిలబడలేని స్థాయి పవన్ కళ్యాణ్ది. బొత్స సత్యనారాయణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, ప్రగాఢ సానుభూతి ఎప్పుడు పలుకుతారు, ఆ బుద్ధి కూడా పవన్కి లేదు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లకు జగన్మోహన్ రెడ్డి గారు సైతం అన్న అన్న అంటూ సంబోధిస్తుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ డైలాగులు చెబుతుంటాడు కదా, పెద్దలకు గౌరవం ఇవ్వాలి, ఒంగొంగి దండాలు పెట్టాలి, కాళ్ళు ముక్కాలి అంటుంటాడు. కానీ ఇదిగో ఇతడు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ఇంత ఘోరంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ను ఏమన్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో మీరే తెలపండి. సానుభూతి ఎక్కడ, ప్రగాఢ సానుభూతి అంటూ ఎప్పుడు అనాలో, ఏది ఎప్పుడు చెప్పాలో కూడా పవన్కు తెలియకపోతే ఇక రాజకీయాల్లో ఆయన ఉండి పరమ వేస్ట్ అంటున్నారు వైసీపీ నేతలు.